శత్రువు అయినా జాలిపడి వదిలేస్తాడము కానీ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే వదలదు అటువంటి షుగర్ వచ్చేదాకా ఉండడం కంటే అసలు రాకుండా చూసుకుంటే పోలా దానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అది పాటిస్తే షుగర్ వ్యాధి రాదు ఆల్రెడీ వచ్చి ఉన్న కంట్రోల్లో ఉంటుంది ఆ చిట్కా ఏమిటో చెప్పుకునే ముందు ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు ఏమిటో చూద్దాం షుగర్ రావడానికి ఆరు కారణాలు ఉన్నాయి అధిక బరువు ఆహార అలవాట్లు శరీరానికి శ్రమ లేకపోవడం స్మోకింగ్ ఆల్కహాల్ మానసిక ఒత్తిడి ఈ ఆరింటి వల్లే షుగర్ వస్తుంది అందులోనూ షుగర్ రావడానికి ప్రధాన కారణం అధిక బరువు కొందరిలో డయాబెటీస్ తల్లికి ఉండడం వల్లనో తండ్రికి ఉండడం వల్లనో వస్తుంది కొందరికి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వలన డయాబెటీస్ వస్తుంది దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు దానికి ఇన్సులిన్ తీసుకోవడమే మందు అయితే ఈ టైప్ వన్ డయాబెటీస్ చాలా తక్కువ సహజంగా ఎక్కువ మందికి వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ ఏమిటి అంటే శరీర కణాలు ఇన్సులిన్ను సరిగా గ్రహించలేకపోవడం మనం మాట్లాడుకుంటున్నది కూడా దాని గురించే నూటికి తొంభై ఐదు శాతం షుగర్ పేషెంట్లలో ఉండేది ఈ టైప్ టూనే ఈ టైప్ టూ డయాబెటీస్ రావడానికి కారణాలు పైన చెప్పుకున్న ఆరు ఇప్పుడు షుగర్ ఎలా వస్తుందో తెలుసు కాబట్టి దాన్ని రాకుండా చూసుకోవాలంటే మనం ఈ ఆరు జాగ్రత్తలు తీసుకోవాలి మితాహారం అంటే ఆకలి వేసినప్పుడే తినాలి అది కూడా పొట్ట నిండుగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా తినాలి సమతుల ఆహారం అంటే మల్లెపూలలాగా అన్నం వండుకొని దాంట్లో రుచికరమైన కూరలు వేసుకొని తినడం కాకుండా హోల్ వీట్ రాగులు సజ్జలు మొదలైన ధాన్యాలు పప్పులు కూరగాయలు పండ్లు చేపలు ఇలా అన్ని పోషకాలు కలిసిన ఆహారం తినాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ను తినకూడదు రోజుకు నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి ఈ మూడు జాగ్రత్తల వల్ల అధిక బరువు తగ్గుతుంది అధిక బరువు తగ్గితే షుగర్ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే రోజుకు పది నిమిషాలు ధ్యానం చేయాలి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి కుదరకపోతే తగ్గించాలి మందు తాగకూడదు ఇది కూడా కుదరకపోతే వారానికి మూడు నాలుగు పెగ్గుల కంటే ఎక్కువ తాగకూడదు వీటిని పాటించడం కష్టమే కానీ షుగర్ వచ్చాక ఆ కష్టం పడే కంటే ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ఈ ఆరింటిని పాటిస్తే మంచిది కదా ఒక్క విషయం గ్యారంటీ ఈ ఆరు ఆరోగ్య సూత్రాలను పాటిస్తే షుగర్ మీ దగ్గరకు రాదు పైగా షుగర్ ఉన్నా కూడా తగ్గుతుంది ఇప్పుడు షుగర్ రాకుండా చేసే చిట్కాయ ఏమిటో చెప్పుకుందాం అదేమిటంటే సన్నగా ఉండండి చలాకీగా తిరగండి ఇదే ఆ మంత్రం నిజమండి ఎత్తుకు తగిన బరువుతో ఉండి హుషారుగా తిరుగుతుంటే షుగర్ వ్యాధి మీకు రాదు వచ్చినా ఏమీ చేయదు